జానకీపురం సర్పంచ్ నవ్య పైన కొంత లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి నలుగురు పైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పైన అలాగే పిఎస్ శ్రీనివాస్ మరి ఎంపీపీ కవితారెడ్డి అలాగే భర్త ప్రవీణ్ పైన కూడా కేసు పెట్టడం జరిగింది కేసుకు సంబంధించి ఎవిడెన్స్ పూర్తిగా లేనందువల్ల కేసు పెట్టలేము అని చెప్పేసి పోలీసులు చెప్పారు ఎవిడెన్స్ ఉంటే చూపించాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ ధర్మసాగర్కు సంబంధించినటువంటి సిఐ రమేష్ అరణంతో అయితే ఎవిడెన్సులు చక్కగా లేవు ఎవిడెన్స్లు చూపెట్టాలని చెప్పేసి రమేష్ మాట్లాడడం జరిగింది అయితే ఎవిడెన్స్లు అనేవి మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం తప్ప మీకు లేదు మీరు కేసు ఫైల్ చేస్తే మేము ఎవిడెన్స్ కోర్టులో చూసుకుంటామని చెప్పేసి ఏదైతే నవ్వే చెప్పడం జరిగింది ఈ ఎపిసోడ్ అంతా చూడవచ్చు మనము నిన్న జరిగిన పోలీస్ స్టేషన్కి సంబంధించి వాళ్ళకు సంబంధించిన నవ్యకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఏదైతే సూచనలు ఇస్తారో ఆయన ప్రకారం మేము నడుచుకుంటాము మా అడ్వకేట్ ఏం చెప్తే అది చేస్తాము అడ్వకేట్ని కలిసిన తర్వాత మీడియాకు ఏవైతే రికార్డ్స్ని మేము విడుదల చేస్తామని నవ్య నిన్న చెప్పిన అదైతే విషయం అయితే మీ అందరు తెలుసు ప్రస్తుతం మనతోటి ఏదైతే నవ్య భర్త ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రవీణ్ నిన్న జరిగిన నిన్న స్టేషన్ పోతే అసలు ఏం జరిగింది అంటే వెళ్ళాం సార్ నిన్న మొన్న వెళ్ళాం మొన్న అంటే అంతకుముందు టూ డేస్ బ్యాక్ మాకు నోటీసులు ఇచ్చారు ఏదైనా కూడా మీరు వచ్చి అంటే కొద్దిగా రాజకీయ ప్రజాప్రతినిధులు కాబట్టి మీరు ఇచ్చిన కేసుని వెంటనే ఎఫ్ఐఆర్ చేయకుండా ముందు ఎవిడెన్స్ ఇస్తే కేసు ఫైల్ చేస్తామని చెప్పారు మేము వెళ్ళాము అంటే మా యొక్క లార్ లాయర్ ద్వారా యొక్క సెషన్స్ ద్వారా ఎఫ్ఐఆర్ వెనకనే విచారణ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఎవిడెన్స్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించాము లేదు దాన్ని కూడా ఒక చట్టం ప్రకారం తీసుకోవచ్చు అనే విధంగా అన్నారు తర్వాత రోజు అంటే గతంలో లైంగిక వేధింపుల గురించి ప్రశ్నించడం జరిగింది దానికి వాళ్ళ క్షమాపణ చెప్పడం జరిగింది ఇంటికి రావడం జరిగింది కలిసిపోదామని చెప్పి ఒక ఐక్యతగా రాజకీయ రావడం జరిగింది గ్రామభివృద్ధి కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది ఆ పరిణామాల తర్వాత మధ్యలో మళ్ళీ నన్ను ప్రత్యేకంగా వాళ్ళు పిలుచుకోవడము ఈ డబ్బులు ఇస్తామని చెప్పడం వల్ల ఆ డబ్బులలో వచ్చిన ఈ అగ్రిమెంట్ల విషయమై ఈ అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టి నిన్న ఏదైతే నిన్న జరిగింది మీరు అడ్వకేట్ని సంప్రదించిన తర్వాత ఆడియోస్ అన్ని మీడియా ద్వారా బయట పెడతామన్నారు కేవలం అంటే ఈరోజు ఎక్స్క్యూజ్గా మీరు ఏం చేశారు మీ మేడమ్ని ఏదైతే మీ సర్పంచ్ నవ్యను మీరు వేడుకోవడం జరిగింది నాకు ఇవాళ పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి కొంత టైం తీసుకోవాలని మీరు అడిగారు అవును అవును ఖచ్చితంగా అడిగాను ఎందుకంటే ఎలా మాకు భవిష్యత్తు అంటే ఉన్న ఒక అవకాశం మాకు చదివే కాబట్టి నాకు చదవంటే చాలా ఇష్టం అదే భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు మాకు అందించిన ఫలం అది నేను ఎంతో కష్టపడి ఈరోజు మోస్ట్ ఆఫ్ సోషల్ వర్క్ నాకు సామాజిక సేవ చేయడం అంటే చాలా ఇష్టం గత ఎనిమిది సంవత్సరాలుగా నేను పది సంవత్సరాలుగా అదే స్వచ్ఛంద సంస్థలను పనిచేసినా నేను బయట కూడా ఈరోజు ఆ యొక్క దానికి సంబంధించిన విద్యాకు సంబంధించి నేను పూర్తి చేయాలి కోర్సు అనేది విధంగా నేను ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి దయచేసి పొరపాటు జరిగింది నన్ను ఈ ఎగ్జామ్స్ అయిపోయి కొద్ది ఎక్స్యూజ్ అయ్యి డిస్టర్బెన్స్ అవుతున్నాను భవిష్యత్తు డిస్టర్బెన్స్ అయిద్దని చెప్పి మా మేడ మా భార్య గారిని నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా కూడా వారు కూడా కొద్దిగా నాకు సమయం కల్పించారు ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో దాన్ని కట్టుబడక తప్పదు మీరు చెప్పారు అంటే ఏదైతే పిఎస్ శ్రీనివాస్ చెప్పాడు పది లక్షలు తీసుకొని మీ ఇంటికి వచ్చాడు మీ ఇంటికి వస్తే మీరు తలుపులు తీయలేదు కాబట్టి అంటే మీకు ప్రాణభయం ఉన్నది ఎవరో కావచ్చు అని మీరు తలుపు తీయాల లేదా లేకపోతే నిజంగా శ్రీనివాస్ డబ్బులు పట్టుకొని మీ ఇంటికి వచ్చారు అంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు అంటే రాజీ రోజు సరే పొరపాటు జరిగిపోయింది భవిష్యత్తులో మంచిగా కలిసి పెంచుందామని చెప్పి ఇంటికి వచ్చి నేనే సభాముఖంగా క్షమాపణ చెప్తూ గ్రామాభివృద్ధికి నేను నిద్రిస్తా చెప్పి ఎమ్మెల్యే గారు ఇంటికి వస్తున్నారు ఆయన వచ్చే ముందు రెండు మూడు గంటల ముందు మా ఇంటికి గారు రావడం జరిగింది గతంలో ఎప్పుడు రాలేదు అప్పుడే వచ్చారు వాస్తవంగా అదే రోజు వచ్చి అంటే అంతకుముందు నాతో మాట్లాడారు వ్యక్తిగతంగా ఏదున్నా కూడా నా ఇంతటితో ఈ సమస్యను వదిలేయండి ప్లీజ్ దయచేసి పోదాం మీకు ఏదైనా వంట సహకారంగా ఉంటాను నా మాట వినండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఆ మాట ప్రకారంగానే సరే ఊకున్నాడు కదా అంటే ఈ రాజీకి తీసుకొచ్చాడు కదా సర్పంచ్ గారిని కాబట్టి నా నేను ఆయన దగ్గర ఆశిస్తున్నాను అనుకుని ఆయనే డబ్బులు తీసుకుని వచ్చాడు కానీ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించలేదు బయట నుండి బయటకు పంపించడం జరిగింది అతను వెళ్ళాక ఎమ్మెల్యే గారు రావడం జరిగింది పది లక్షలు తీసుకొచ్చని నాకు అతనే చెప్పాడు కానీ ఆ రోజు తీసుకోలేదు ఇది మధ్యలో మాకు ఆయన ఇచ్చిన సమాచారం లేదు అంటే మీరు ఏదైతే రాజు కుదిరింది గ్రామాభివృద్ధికి ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేశాడు కానీ ఇప్పటివరకు కూడా ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేదు కానీ కొంత డబ్బు అంటే ఒక వర్క్ ఒక ఎమ్మెల్యే ఏదైనా ప్రొసీడింగ్ తీసి వర్క్ మీ గ్రామానికి అభివృద్ధికి సంబంధించిన ప్రొసీడింగ్ మాత్రమే ఇస్తారు కానీ ఆయన ఇచ్చిన డబ్బులు కేవలం మీరు పని చేసుకోండి ఈ పని తర్వాత అంటే మీకు ఎందుకంటే పెట్టుబడి ముందు అవసరం ఉంటుంది నేను ఆ ఏడు లక్షల రూపాయలు పెట్టుబడికి ఉపయోగించుకోండి మీరు చేసిన తర్వాత మీ వర్క్ వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోండి అని చెప్పేసి నేను బాండ్ రాయించానే తప్ప ఏదో అప్పుగా నేను రాయించింది కాదు అని చెప్పేసి అంటున్నాడు దీంట్లో ఎంత నిజం వర్క్ అతను చెప్పే వంద శాతం అబద్ధం అండి ఇప్పుడు ఆ కాగితాలు కూడా తీసుకురావచ్చు అవి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి వంద శాతము ఒకటేమో ఇరవై లక్షల రూపాయలు పిఎస్ఈని గారు సర్పంచ్ గారికి ఇచ్చినట్లుగా తిరిగి మళ్ళీ ఆయన ఎప్పుడైతే అప్పుడు ఆయన కోరిన వెంటనే తిరిగి ఇచ్చే విధంగా ఒకటి ఇరవై లక్షలకు కప్పగా తీసుకొచ్చారు ఒక వంద రూపాయల బాండ్ పేపర్ మీద పేపర్ స్టాంప్ పేపర్ మాత్రం ఎమ్మెల్యే గారి పేరు మీ ఉంటుంది తర్వాత ఇంకో బాండ్ పేపర్ ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది అదేమో ఎమ్మెల్యే గారికి సర్పంచ్ గారు కావాల్సుకునే ప్రలోభాలు అంటే తీసుకురావడం జరిగింది ఇంకా విధించలేదని చెప్పి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎవరిదారా ఎదురైనా కూడా మేము బాధ్యత వహిస్తామని తర్వాత అది కావాల్సికొని రాజకీయ లబ్ధి కోసమే చేసినట్టుగా రెండు బాండ్ పేపర్ సీన్గా రాసుకొచ్చారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది అవి కూడా బయటికి వస్తాయి తీయడం పెద్దది కాదు ఎందుకంటే అవి ఎక్కడిచ్చి డాక్యుమెంట్స్ వచ్చినాయో మనకు తెలుసు అవి గవర్నమెంట్ చూస్తాయి పేపర్లు వాళ్ళు తీసుకొచ్చిన అడ్రస్ కూడా మన దగ్గర ఉంది అవి ఇప్పుడు మనం వెళ్ళిందంటే ఇమీడియట్గా మనకు వస్తాయి తర్వాత ఇంకో బాండ్ పేపర్ కూడా ఇచ్చేళ్ళు ఆయన ఆఫ్టర్ ఆయన మాట అయిన వాయిస్ కూడా ఉంది అప్పు కాయదా మాట వాయిస్ కూడా ఉంది అది కూడా మీకు అందిస్తాను నేను త్వరలో ఎందుకు దాపకెళ్ళి ఒకటే అండి ఆ రోజు క్షమించింది రిక్వెస్ట్ ఇస్తే సర్పంచ్ గారు తర్వాత నన్ను ఆహ్వానించుకున్నారు నన్ను ఆహ్వానించుకొని సరే మా మాట గౌరవించి సమస్యను వదిలేసినావు ఒక మహిళను కాపాడినావు సరే నువ్వు కూడా సమస్యల్లో ఉన్నావు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ చేసేళ్ళు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి సరే నేను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కాబట్టి పెట్టుబడికి అయితే లేకపోతే అప్పులు కట్టుకుంటావు అని ఒక ఇరవై లక్షలు ఇస్తాను ఒక మానవత్వంగా అన్నారా లేకపోతే వాళ్ళ మనసులో ఏదైనా పెట్టుకుని డాక్యుమెంట్ రికార్డ్ చేసుకోవడానికి అనుకున్నారా కానీ ఏదో విధంగా నన్ను ఒప్పించిళ్ళు ఒప్పించిన తర్వాత ఆయనే నాకు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిండు ఆ ఆఫీస్లో రెండు లక్షలు ఇచ్చిండు ఏడు లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన డాక్యుమెంట్ ముచ్చి తీసుకొచ్చిండు డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈ సర్పంచ్ గారికి ఆ డాక్యుమెంట్ రెండు ఆయన దారం తీసుకొచ్చిండు మళ్ళీ ఎవరే కాదు సీని గారే తీసుకొచ్చిళ్ళు నేనే ఉన్నా మధ్యలో అంటే మీరు గ్రామానికి సంబంధించి దాదాపు కోటి పది లక్షల రూపాయలు మీకు బిల్స్ రావాలి ఆ బిల్స్ వచ్చేంత వరకు మాత్రమే మేము రికార్డ్స్ బయట బిల్స్ రావేమో అని చెప్పేసి మీరు రికార్డ్ బయట పెడతలేరు అనేది ఒక అపోహ ఉంది దీన్ని ఏమంటారు లేదు అలాంటి కోటి పది లక్షల అనేది తప్పది ఇప్పుడు స్టేట్ ఫండ్ నుంచి సెంట్రల్ ఫండ్ నుంచి దాదాపు ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ల్యాక్స్ వరకు మేము గవర్నమెంట్ ఫండ్ నుంచి పదం చేసాము తర్వాత ఇంకా ఉన్న పల్లెషెడ్డి కావచ్చు ఇంకా ఎమ్మెల్సీ కావచ్చు వాళ్ళ ద్వారా కూడా మేము ఒక థర్టీ ల్యాక్స్ వరకు వర్క్ చేశాము ఒక నైంటీ టూ ఒక వన్ వర్క్ చేశాము వాటికి వీరికి సంబంధం లేదు కాకుంటే వీళ్ళు ఎలాంటి అంటే వచ్చాయా అంటే ఇంకా కొన్ని వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కొన్ని వర్క్ కంప్లీట్ అయినా రికార్డ్ అవుతున్నాయి ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మా పెండింగ్ రావాల్సినవి అవి కంప్లీట్ అయ్యి మన ఎంపీ సబ్మిట్ చేసిన తర్వాత అవి వస్తాయి ప్రభుత్వం ద్వారా మాకు అలాంటి ఇబ్బంది లేదు వీళ్ళతో కూడా సంబంధం లేదు వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు ఒక కాన్స్టెన్స్లో సిడిఎఫ్ అనేది వస్తుంది మనకు ఎమ్మెల్యే గారికి ఆ నిధులు ఇవ్వలేదు వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్ అవ్వడానికి ఏం లేదు ఒక ఎంపీ నిధుల నుండి మనకు ఎలాంటి ఫండ్ ఇవ్వలేదు మన సారీ ఎంపీ మన ఎంపీ నిధుల నుంచి కూడా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ మాటలకు వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళకు చెప్పిన విధానానికి మేము కట్టుబడి ఉండలేదు కాబట్టి వాళ్ళు ందులో కటి మాకు ప్రొసీడింగ్స్ కానీ ఎస్టిమేషన్స్ కానీ మా గ్రామానికి లేదు అడ్డుపడ్డరు మించి వీ బిల్లు ఆపడానికి ఏముంది డైరెక్ట్ మాకు కేసీఆర్ గారు ప్రభుత్వం డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఇందులు పడుతున్నాయి మా పని మేము చేసుకుంటున్నాం అంటే ఎమ్మెల్యే పిఏ ఇంటికి మీరు వెళ్ళారా మీ ఇంటికి పిఏ వచ్చాడు ఎమ్మెల్యే గారు క్షేమాపణ చెప్పడానికి మా ఇంటికి వచ్చిన రోజు ఏ పిఏ గారు మా ఇంటికి వచ్చారు ముందుగా తర్వాత నేనే ఎమ్మెల్యే గారింటికి ఇదే ఎంపీపీ గారు రమ్మంటే నేను ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు క్యాంపస్కి వెళ్ళడం జరిగింది గ్రామభివృద్ధి గురించి ప్రశ్నించడం జరిగింది మీరు ఇవ్వకుండా మేము తీసుకుంటాం అని మేము ప్రశ్నించడం జరిగింది మీతో పాటు నీకు కూడా నిధులు ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తర్వాత పిఎస్సీని గారికి అప్ప చెప్పడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లోనే ఇచ్చారు నాకు డబ్బులు డబ్బులు దగ్గర చెప్పాను కదా ఫైవ్ ల్యాక్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చాడు హాస్పిటల్లో టూ ల్యాక్స్ ఇచ్చారు వంద శాతం మాకు సంబంధం లేదు అసలు ఇట్లా నేను డబ్బులు తీసుకున్నాను తెలియడం కదా మా కుటుంబం ఇలా డిస్టర్బెన్స్ అయింది ఆయన అగ్రిమెంట్ అని తీసుకొస్తేనే కదా ఇలా అంతా వల్లనే కారణమైంది అంతా కూడా సరే అది ఎంపీపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ రకంగా ఇచ్చిలా అంటే వాళ్ళ మనసులో కూడా ఈ సర్పంచ్ నిర్కించుకోవాలి ఒక డాక్యుమెంట్ మీ కుటుంబంలో సిర శ్రీనివాసనా వంద శాతం శ్రీనివాసండి ఇలా ఎంపీపీ గారు బయటకు వచ్చి అంటే పచ్చ వాసనం చెప్తున్నా దీనికైనా మనం నిజం మాట్లాడుకోవాలి ఆమె తప్పు చేసిన దానికి చాలా ప్రాచ్యత పడింది ఒక కుటుంబం డిస్టర్బెన్స్ అది మహిళా భవిష్యత్తులోనే ముందు పోలేను చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఫ్యామిలీ పరంగా ఒక రెడీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని నేను బయటికి వెళ్ళాను అని చెప్పి నన్ను ఒక తమ్ముళ్లాగా కోరుకుంటూ బాగా రిక్వెస్ట్ చేసింది ఆమె ఎమ్మెల్యే గారు వాళ్ళు ఒప్పి ఉన్నారు కానీ ఈయనే మధ్యలో డాక్యుమెంట్ ఈయన గేమ్ ఆడాడు తర్వాత మా ఎమ్మెల్యే గారు చెప్పాను తర్వాత ఏంది గేమ్ మరి పేపర్ అంటున్నా సరే భవిష్యత్తులో ఇబ్బంది అయితే నా కుటుంబంలో ఇబ్బంది అయితే అందరికి ఇబ్బంది అయితే ఎమ్మెల్యే గారు చెప్పి నేపు గారు చెప్పాను వాళ్ళు కూడా ఎంపీ గారు కూడా ఆయన తిట్టింది మొదగాలు ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడినప్పుడు ఖాయి అని చెప్పలే కదా మళ్ళీ ఖాదా లెక్కడి అగ్రిమెంట్ లెక్కడి అని ఆమె కూడా ఆయన కనిపించింది ఈరోజు వాస్తవంగా ఒక అంటే కడుపులో పెట్టుకొని అక్క తల్లిలాగా దాచుకున్న ఎంపీ గారిని బయటేసింది కూడా శ్రీనిగారే ఆయన ఈ డాక్యుమెంట్ లేకపోతే ఈరోజు మళ్ళీ సమస్య రాకపో ఇలా నేను కూడా నైతికంగా నా విలువ నేను కోల్పోదును ప్రత్యేకించి శ్రీనివాస్ రాజయ్య పిఏ శ్రీనివాసే మీ కుటుంబంలో సిట్ పెట్టాడు మా కుటుంబంలో సిట్ పెట్టింది ఇలా పిఏ శ్రీనివాసే ఎమ్మెల్యే రాజకీయ ఎమ్మెల్యే రాజే గారి రాజకీయ భవిష్యత్తుని ఇలా నాశనం ఇస్తున్నది శ్రీని గారే ఇలా ఎంపీపీ కవిత యొక్క జీవితాన్ని బయటేసింది కూడా శ్రీని గారే ముఖ్యంగా అయిన వల్లే మీ ముగ్గురం ఇలా రుణపడాల్సి వచ్చింది చూడొచ్చు అంటే మా భార్యాభర్తల మధ్య సిచ్చు రేపింది ఎమ్మెల్యే పిఏ రాజయ్య మా శ్రీనివాస్ మాత్రమే శ్రీనివాస్ చేయబట్టే రాజయ్య తన నైతికంగా కోల్పోతున్నాడు అలాగే ఎంపీపీ కవిత కూడా ఏదైతే కవితకు సంబంధించి కూడా శ్రీనివాసే పూర్తి స్థాయిలో రాజకీయ ఆడుతున్నాడు ఈ ఎవిడెన్స్కు సంబంధించి ఇరవై ఐదు లక్షలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటివి ఎమ్మెల్యేకు తెలియదు ఎంపీపీ కవితకు కూడా తెలియదు శ్రీనివాస్ మాత్రమే తను డాక్యుమెంట్స్ తీసుకొని ఎమ్మెల్యే కూడా తెలుసు ఎమ్మెల్యేకు తెలిసి ఆయన డాక్యుమెంట్స్ తీసుకొని రావడం జరిగింది డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఎమ్మెల్యే ఎంపీపీ కవిత కూడా అడగడం జరిగింది ఇవన్నీ లేవు కదా మేము ఎమ్మెల్యేతో మాట్లాడేటప్పుడు అని చెప్పేసి అయితే మనకైతే ప్రవీణ్ చెప్తా ఉన్నాడు అయితే చూడొచ్చు ఈరోజు ఆయన కేసుకు సంబంధించి ఆయన ఈరోజు ఎగ్జామ్ ఉంది పీజీ ఎగ్జామ్ రాస్తున్నాడు వాస్తవంగా పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి నా భవిష్యత్ అంతా చదువు మీదనే ఉంది కానీ వాళ్ళ ఏదైతే భార్యను నవ్యను వేడుకోవడం జరిగింది కొద్ది రోజులు ఓపిక పడ్డమ్మా నేను ఎగ్జామ్ రాసేది నాకు ఇదని చెప్పేసి ప్రాధాయపడితే ఆ నవ్య క్షమించి ఈరోజు ఈయనకు ఎగ్జామ్ పంపించడం జరిగింది ఈ ఎగ్జామ్ తర్వాత ఎవిడెన్స్లన్నీ కూడా పూర్తి స్థాయిలో బయట పెడతాను ఒక్కొక్కరిని కూడా మేమేది కూడా దాయము పూర్తి స్థాయిలోనైతే ఈ ఈ ఎపిసోడ్కు సంబంధించి ఒక అడ్వకేట్ ఏదైతే మాకు సూచన చేస్తాడో ఆ సూచన ప్రకారం అటు మహిళా సంఘం జాతీయ రాష్ట్ర మహిళా సంఘాలకు కూడా రేపు ఒక వీళ్ళ సమాధానం అయితే రేపు ఆన్లైన్ ద్వారా పంపుతామని చెప్పేసి ప్రవీణ్ చెప్తా ఉన్నారు కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్